విజయవాడలో భారీ వరదలతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. వర్షాలు లేకపోయినా భారీ వరద రావడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు కృష్ణానది, మరోవైపు బుడమెరువాగు విజయవాడకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంకా పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడ ప్రజల కష్టాలను చూసిన సినిమా ప్రముఖులు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా విరాళం అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, విశ్వక్సేన్, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సాయం చేశారు. ఎన్టీఆర్ 10 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షలు, అశ్విని దత్ 25 లక్షలు సాయం ప్రకటించారు. ఇంకా సినిమా వాళ్ళు అందరూ ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. గతంలో వైజాగ్కు హుదుద్ తుఫాన్ వచ్చిన సమయంలో మేము సైతం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు అదే తరహాలో విజయవాడ కోసం నిర్వహించే ప్లాన్లో ఉన్నారట. ఇందుకోసం పవన్ కళ్యాణ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో నిర్వహించే యోచనలో ఉన్నారట. ఈ కార్యక్రమానికి సినీ వ్యాపార ప్రముఖులను ఆహ్వానించే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో భేటీ అయి దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. వచ్చే నెలలో లేదా ఈ నెల చివరిలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం కనబడుతుంది. వరద బాధితుల కోసం బట్టలు, గృహాలకు సంబంధించిన వస్తువులు, ఆహారం సహా పలు సహాయాలను చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మెగా హీరోలను విజయవాడ ఆహ్వానించినట్టు తెలుస్తుంది. జోలేపట్టి విరాళాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే విధంగా మెగా హీరోలు కార్యక్రమాలు చేయాలని పవన్ కోరినట్టు సమాచారం.